हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मी चैनल। मन को नेशनल इंस्टिट्यूट ऑफ वायरोलॉजी पुणे नीचे उद्योग भर्ती चेयर नोटिफिकेशन इव्वडम जरिगिंदी। दानि योक्क मेन डेटालोकि वेल्लिपोदां। लेट्स गेट स्टार्टेड। ఒక పేజీని కిందకి స్క్రోల్ డౌన్ చేయగానే అండ్ ఇక్కడ న్యూస్ అండ్ ఈవెంట్స్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్। సో ఇక్కడ మనకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది। సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ వేరియస్ కాంట్రాక్ట్ పొజిషన్స్ ఫర్ ఎన్ఐవి పూణే అండ్ ఇట్స్ యూనిట్స్ COVID-19। సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది। సో దిస్ ఈజ్ అవర్ డీటెయిల్ నోటిఫికేషన్। సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ నెల 23వ తారీఖు రోజు రిలీజ్ చేయడం జరిగింది। అండ్ అదేవిధంగా ఈ నెల 30వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా ఈమెయిల్ ద్వారా అయితే అప్లికేషన్స్ అని రిసీవ్ చేసుకుంటున్నారు। అండ్ దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం। సో ఇక్కడ పోస్టింగ్ కనుక తీసుకుంటే పూణే, ముంబై, బెంగళూరు, కర్ణాటక యొక్క 4 ఏరియాస్లో వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు। అండ్ ఫస్ట్ అయితే వీళ్ళనేది 6 మంత్స్ కాంట్రాక్ట్ పైన తీసుకుంటారు, తర్వాత వీళ్ళని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది। అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి పోస్టులు వాటి యొక్క డేటా చెక్ చేద్దాం। ఫస్ట్ వచ్చేసి టెక్నీషియన్। సో టెక్నీషియన్ కనుక తీసుకుంటే పూణేలో 8, ముంబైలో 2, బెంగళూరు 2, కేరళ 2। అదేవిధంగా వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 18,000 అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ అంటే ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళ అర్హులు। అండ్ అదేవిధంగా DMLLT అనేది చేసి ఉండాలి। సో DMLLT చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ రావడం జరుగుతుంది। అండ్ ఏజ్ లిమిట్ అంటే 30 years అయితే మెన్షన్ చేయడం జరిగింది। అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే పూణే 3, ముంబై 1, బెంగళూరు 2, మొత్తం 6 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది। అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 31,000 అయితే ఇస్తున్నారు। గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ సైన్స్ కానీ లేదా వాటికి రిలేటెడ్ అయినటువంటి డేటా ఏదైనా చదివి ఉంటే దానికి సంబంధించి విత్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఆ యొక్క సబ్జెక్ట్ బేస్ పైన మీరు మాస్టర్ డిగ్రీ అంటే పీజీ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు। అండ్ అప్రైజ్ లిమిట్ అని 30 years అయితే మెన్షన్ చేయడం జరిగింది। అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్। సో టెక్నికల్ ఆఫీసర్కి పూణేకి 8, ముంబైకి 2, మొత్తం మీద మనకి ఇక్కడ 10 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది। అండ్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి పర్ మంత్లీ 32,000 అయితే ఇస్తున్నారు। గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదేవిధంగా మినిమం 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ జోస్ సబ్జెక్ట్స్ అంటే పీజీ అన్న చేసి ఉండాలి, లేకపోతే 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఉండాల్సి ఉంటుంది। అండ్ అప్రైజ్ లిమిట్ అని 30 years దాకా మెన్షన్ చేయడం జరిగింది। అండ్ నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్. సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి పూణేకి 3, ముంబైకి 1, కేరళకు 3, మొత్తం మీద మనకు 7 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది। పర్ మంత్లీ 17,000 అయితే ఇస్తున్నారు। అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి। అండ్ టైపింగ్ స్పీడ్ కనుక తీసుకుంటే 15 key depressions అని ఉండాల్సి ఉంటుంది పర్ అవర్కి। సో ఇక కంప్యూటర్ స్పీడ్ అని మీకు రావాల్సి ఉంటుంది। అండ్ అదేవిధంగా 25 years అయితే అప్రైజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది। అండ్ నెక్స్ట్ జూనియర్ క్లర్క్ అడ్మినిస్ట్రేషన్ కేటగిరీలో కనుక తీసుకుంటే పూణేకి 6, ముంబైకి 1 అయితే కేటాయించడం జరిగింది। అండ్ అదేవిధంగా 16,000 శాలరీ అయితే ఇస్తున్నారు। ఇంటర్మీడియట్తో పాటు వీళ్ళకి ఇక్కడ టైపింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది। 35 words per minute ఇన్ ఇంగ్లీష్ లేదా 30 words per minute ఇన్ హిందీ। అండ్ అదేవిధంగా కీ డిప్రెషన్స్ 10,500 KDPH ఇన్ ఇంగ్లీష్, అదేవిధంగా 9,000 KDPH ఇన్ హిందీ అయినా ఉండాల్సి ఉంటుంది। వీళ్ళ యొక్క అప్రైజ్ లిమిట్ అని 25 years దాకా మెన్షన్ చేయడం జరిగింది। అండ్ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS కనుక తీసుకుంటే ఒకే ఒక పోస్టుని ముంబైలో కేటాయించడం జరిగింది। 15,800 శాలరీ అయితే ఇస్తున్నారు। అండ్ అదేవిధంగా SSC అంటే 10th పాస్ అయిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు। అండ్ అదేవిధంగా 25 సంవత్సరాలు అయితే అప్రైజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది। అండ్ అదేవిధంగా లైఫ్ సైన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్। సో లైఫ్ సైన్స్ సంబంధించి మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, జువాలజీ కానీ, బాటనీ కానీ అంటే ఇక్కడ మనకు జువాలజీ బాటనీ అంటే మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్। సో BZC చేసిన వాళ్ళ అర్హులు। అండ్ అదేవిధంగా ఎంటమాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, ఎపిడమాలజీ కానీ, మాలిక్యులర్ బయాలజీ కానీ, ప్యాథాలజీ కానీ, లేదా వెటర్నరీ లేదా వైరాలజీ। సో ఈ యొక్క సబ్జెక్ట్స్లో ఏ 2 కానీ ఏ 1 సబ్జెక్ట్ అయినా మీకు స్పెషల్గా ఉన్నట్లయితే దానికి మీరు అప్లై చేసుకోవచ్చు। ఒకవేళ పీజీ ఇన్ BZC బేస్ పైన మీరు కనుక పీజీ కనుక చేసి ఉంటే మాత్రం యు ఆర్ ఎలిజిబుల్। అండ్ అదేవిధంగా వీళ్ళకు డైరెక్ట్ ఇంటర్వ్యూ బేస్ పైన అయితే ఫిల్ చేస్తున్నారు। అండ్ మీరు సబ్జెక్ట్ దగ్గర ఏం మెన్షన్ చేయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు ఇక్కడ ఇచ్చినటువంటి స్పేస్లో మీ యొక్క డేటా అట్ ద సేమ్ టైం కామా పెట్టేసి ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క లొకేషన్ నేమ్ ఇచ్చేసి మీరు ఈమెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది। సో ఆ యొక్క ఈమెయిల్ ఐడీస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి డైరెక్ట్ ఈ యొక్క ఈమెయిల్ ఐడి అంటే ఒకవేళ మీరు పూణేలో చేయాలంటే ఈ యొక్క ఈమెయిల్ ఐడి సెండ్ చేయాల్సి ఉంటుంది। ముంబైలో అయితే ముంబైకి, బెంగళూరుకి అయితే బెంగళూరుకి, కేరళకి అయితే కేరళకి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది। మీరు పంపించినటువంటి అప్లికేషన్స్ని వాళ్ళైతే స్క్రూటనైజ్ చేసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా వీళ్ళకి ఎలాంటి రాత పరీక్ష లేదు। అండ్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేరు డ్యూ టు COVID-19 కాబట్టి ఇంటర్వ్యూ లేదా పర్సనల్ డిస్కషన్ బేస్ పైన వీళ్ళైతే సెలెక్ట్ చేస్తారు। స్కైప్ లేదా వీడియో కాలింగ్ అనే ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది। సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వాళ్ళు ఆటోమేటిక్గా దానికి ఇంటిమేషన్ పంపించడం జరుగుతుంది, లింక్ ఇస్తారు। ఆ యొక్క లింక్ ప్రకారం మీరు ఆ యొక్క ఈవెంట్కి అటెండ్ అయితే సరిపోతుంది। సో ఇక్కడ మనకు బేసిక్ డేటా అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది। అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే దీన్ని మీరు డైరెక్ట్ ఆన్లైన్ అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్అవుట్ తీసుకొని దాని మొత్తాన్ని కూడా ఫామ్ ఫిల్ చేసి తర్వాత క్యామ్ స్కానర్ లాంటి యాప్స్ కానీ, లేకపోతే ఏదైనా ఫోటో స్కానింగ్ యాప్ ద్వారా మీరు దాన్ని స్కాన్ చేసుకొని డైరెక్ట్ వాళ్ళ యొక్క ఈమెయిల్ చేసి అయిపోతుంది। లొకేషన్ మీరు ఏ పోస్ట్కి అది అప్లై చేయాలనుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క సర్ నేమ్, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, అండ్ అదేవిధంగా మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్, లేడీస్ అయితే హస్బెండ్ నేమ్, అదేవిధంగా మీ యొక్క కరెస్పాండింగ్ అడ్రస్, మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క డీటెయిల్స్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్, అదేవిధంగా యాజ్ పర్ ద డేట్ అని 37/20/20 ప్రకారం మీ యొక్క ఏజ్, ఇయర్స్ అండ్ మంత్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జనరల్ కేటగిరీ సంబంధించి ఆ యొక్క డేటా ఇక్కడ మీరు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీ అని మెన్షన్ చేయాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అండ్ రాయల్స్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే దానికి రిలేటెడ్ అయినటువంటి డేటా. మ్యారిటల్ స్టేటస్ అయితే మ్యారీడా, అన్మ్యారీడా, డైవర్సా, విడోవా. ఒకవేళ సింగిల్ అయితే మాత్రం అన్మ్యారీడ్ అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఎస్ఎస్సీ నుంచి మెన్షన్ చేయమంటున్నాడు కాబట్టి ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ ఆ విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక లేకుంటే పీజీ అని మెన్షన్ చేసేయండి, డైరెక్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాంటి వాటికైతే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదేవిధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఎక్కువగా మనకు పీజీ లెవెల్ ఇవ్వడం జరిగింది కాబట్టి పీజీ లెవెల్ వాళ్ళకి చాలా హైలీ యూటిలైజ్ అవుతుంది. అండ్ ఈ యొక్క పోస్టులు అన్నింటిని కూడా మనకు ఐసీఎంఆర్ బేస్ పైన ప్రస్తుతం COVID-19కి సంబంధించి వ్యాక్సిన్ అదేవిధంగా దాని యొక్క మెడిసిన్ తయారీలో భాగంగా ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ లేకున్నట్లయితే ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. దాంట్లో ఎవరైనా ప్రజెంట్ ఆల్రెడీ బెంగళూరులో కానీ, కేరళలో కానీ, ముంబైలో కానీ, పూణేలో కానీ ప్రజెంట్ ఖాళీగా ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు హైలీ యూటిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కూడా మీరు కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో వాళ్ళకి ఇంటిమేషన్ వస్తుంది మీరు పంపించినటువంటి డేటా వల్ల. సో ఇక్కడ బెంగళూరులో మనకి వేకెన్సీ ఉందని వాళ్ళు అప్లై చేశారు. వాళ్ళు మ్యాక్సిమం డైరెక్ట్ వెళ్ళి కలవకపోయినా అట్లీస్ట్ ఫోన్ కాల్ ద్వారానే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా బెంగళూరు వాళ్ళకి హైలీ యూటిలైజ్ అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకైతే ఇంటిమేషన్ ఇచ్చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరొక డేటాతో కలుద్దాం. ఐ హోప్ మీకు ఈ యొక్క వీడియోనే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా ప్లీజ్ కింద కామెంట్ చేయండి. So thanks friends, thanks for watching.